ఇప్పుడు డిమాండ్ విధిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందుగానే పోలీసులకు ఒక సమాచారం ఉంది, అందుకనే ఒక కాన్వాయ్ కూడా ముందుగానే సిద్ధం చేస్తున్నారు. అలాగే పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా వర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూస్తే మరికొద్ది చేపట్లో ఆయన ఇక్కడ తప్పించారంటే స్వప్న చూసుకున్నట్లయితే 22 వరకు ఏపీ మొత్తం కూడా ఇప్పుడే అందులో బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూసినా ఏపీలో మొత్తం కూడా 144 సెక్షన్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సభ్యులు ర్యాలీలతో అనుమతులకు కూడా నిరాకరిస్తున్నారు. మొత్తానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. 14 రోజుల పాటు ఈ రిమాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ నెల 22 వరకు రిమాండ్ లో ఉన్నారు. మరి కాసేపట్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలంటూ కూడా ఆదేశించారు. ఇక చంద్రబాబు కాన్వేని ఇప్పటికే పోలీసు అధికారులైతే సిద్ధం చేశారు. ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ర్యాలీలకు ఇతరత్ర కార్యక్రమాలకు అనుమతులు అయితే ప్రస్తుతం నిర్ణయించారు. ఇప్పటికే సమయం గడిచిపోయినందున జైలుకు తరలిస్తారా లేదా అన్నది అయితే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. రైట్, ఏడుకొండలు నారా చంద్రబాబు నాయుడు జైలుకు తప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏదైతే కేంద్ర పథకాలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి నేపథ్యంలో అన్ని తరలించేందుకు ముందుగానే అన్ని పథకం ప్రకారం పోలీసులు కూడా మారించినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు రెండు సార్లు ఇక్కడికి వచ్చినటువంటి కమిషన్ కాన్ఫీరాన్న కాక పదే పదే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను ఆయన పరిశీలించి వెళ్ళడం జరిగింది. అయితే ఆ సమయంలో ఇక్కడ ఏదైతే బెయిల్ వస్తుందని ఆయన తిరిగి వెళ్ళారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ చదివిన తర్వాత పూర్తిగా ఆ స్టేట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఒకసారిగా టీడీపీ చేయడానికి అవకైనటువంటి పరిస్థితి. అయితే నిశ్చిందంగా విజయవాడ నగరంతో పాటు ఉన్నారు చెప్పినట్టుగా కూడా 15 రోజులు 50 రోజుల పాటు పోలీస్ శాఖ అలాగే వన్ అమలవంతమైన కూడా కమిషనర్ కాంతిరాణ కథ ప్రకటించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి మరొకసారి అట్టుడు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ 38 లో అమల్లో ఉన్నాయంటూ కూడా ఇప్పుడు హెచ్చరించినటువంటి పరిస్థితి. మొత్తం అంటే ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎటువంటి ఆందోళన చేయరాదు, ముగ్గురు నలుగురు కలిసి దుమ్ముడి ఎటువంటి ఆందోళన చేయడానికి వీలు లేదంటూ కూడా పోలీసు పత్రికలు జారీ చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఇంచుమించు 22 తారీఖు వరకు కూడా అమల్లో ఉంటుంది. అయితే ఈ యొక్క ఇప్పుడు నిర్దిష్ట కూడా టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ శ్రేణులు టీడీపీ లీగల్ సెల్ అయితే ఇప్పుడు హైకోర్టును సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉన్న తెలుస్తుంది. మరి షేడ్కొండలో చూసుకున్నట్లయితే ఇప్పుడు 144 సెక్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమలు చేయగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి టీడీపీ శ్రేణులు వచ్చిన తీర్పుకు సంబంధించి ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రోజు కూడా నిరాహార దీక్షలకు నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా టీడీపీని అయితే పిలుపునిచ్చింది. మరి ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి? చంద్రబాబు నాయుడుకు బెయిల్ వస్తుంది, అదే ఫోర్ నాట్ నైన్ లో అతనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పి చెప్పిన తర్వాత అందరూ ఆత్మభావం చెప్పి చంద్రబాబు నాయుడుకు బయటకు వస్తున్నారని చెప్పేసి ఎదురు చూసినటువంటి కూడా నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఒకసారి వారందరూ కూడా ఆందోళన దిగేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవసరం సంఘటన జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా డీజీపీ చేశారు. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో అవాంతిని అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని విజయవాడ నుండి అటు రాజమహేంద్ర వరకు తరలిస్తున్నటువంటి సెంటర్ జైల్ వరకు కూడా ఆ ప్రత్యేక బలగాల నడుమ అతనికి తరలించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే మరోవైపు రాజమహేంద్రవరంలో ఎప్పటికే 144 సెక్షన్ 38 అమలు పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నా నారా చంద్రబాబు నాయుడుకి 14 డేస్ జ్యుడిషియల్ రిమాండ్ అనేది విధించడం జరిగింది. మరి అందరూ కూడా సిద్ధార్థ రూత్రాతో సహా అందరూ కూడా బెయిల్ అయితే తనకి వచ్చి తీరుతుంది. 409 సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ అప్లికేబుల్ కాదు అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఖచ్చితంగా మరి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంది అంటారా? ఎస్, మొదట ఒక పెద్ద ఆయన సామెత చెప్పాడమ్మా, పాల సామెతే నేను చెప్పినాను. పాలకుడు అవినీతి పరుడైతే నిషేధ పరుడు జైల్లో ఉంటారు, ఇది నిజమైంది. ఈ రోజు ఒక బ్లాక్ ఆంధ్ర రాష్ట్రానికి ఒక బ్లాక్ డే. ఒక నిజాయితీ పరుడైన ప్రజా నాయకుణ్ణి, ఒక ప్రజా కంటకుడైన ఒక దుర్మార్గ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ నాయకులు
రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నిర్దాక్షిణ్యంగా ఈరోజు సిచ్యులేసే విధంగా అన్యాయంగా అక్రమ కేసులు బనాయించారు. మరి అది ప్రూవ్ అవుతుందా, రేపు ఈరోజు లేక అసలు హైకోర్టు సుప్రీం కోర్టు తలుపులు తట్టారా అని తర్వాత విషయం. కానీ ఎటువంటి ఆధారాలైనా ప్రూవ్ అయిన తర్వాత దోషి నిర్దోషం చెప్తారు. సరే, జ్యుడిషియల్ రికార్డ్కి వెళ్ళారు, వాళ్ళ శిక్షా మధ్యాన్ని ఉపయోగించి జైల్లో పెట్టాలని అనుకున్నారు. 16 నెలలు జైల్లో ఉన్నాడు, 16 నిమిషాలను జైల్లో పెట్టాలని కథనం కట్టుకున్నాడు. దానికి అధికారులు, కోర్టుని, వ్యవస్థల్ని, పోలీసుల్ని, ఇప్పుడు చూడండి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు మిలిటరీ. ఈరోజు ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేయాలంటే ఎన్ఎస్జీ కమాండ్ చీఫ్ కు రిపోర్ట్ చేయాలి, అది కేంద్ర హోమ్ మినిస్టర్ పరిధిలో ఉంటుంది. ఖచ్చితంగా అమిత్ షా కి మోడీకి తెలియకుండా ఈ అరెస్ట్ జరగకుండా ఉండే సమస్య లేదు. ఇది 100% పై స్థాయి నుంచి కింది వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నిజాయితీ గురించి పేద మసిపోయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ఎన్నికల్లో దీన్ని చూపించి మళ్ళీ అధికారంలో రావాలని పెద్ద కుట్ర ఉంది కాబట్టి 100 రూపాయలు ప్రజాస్వామ్యాన్ని బజార్లో నిర్దాంతంగా చంపబడింది అది స్పష్టంగా చెప్పదలుచుకుంది. అయితే కోర్టు తీర్పును మేము గౌరవిస్తాం, రేపు కోర్టులోనే తాడబెట్టి తెలుసుకున్నారు, రెండో విషయం. అయితే ఈ ప్రభుత్వం చూస్తున్న విధానాలు, ప్రభుత్వం చేస్తున్న కేసులు, ప్రతిపక్షాలను గొంతు నొక్కడం, ఎక్కడ పడితే అరెస్ట్ చేయడం, ఇప్పుడు ఇంకో మీరు ఒక కొత్త విషయం చెప్పారు, అన్ని మండలాల్లో 144 సెక్షన్ పెట్టారట. ఏంటి మీకు భయం? ఏం భయం మీకు? ఏ చంద్రబాబు నాయుడు గారు దేశద్రోహం కాదు కదా, ఒక ఆర్థిక నేరాల పైన విచారణ జరుగుతున్న ఒక నిరసన తెలియజేయడానికో, పార్టీ పరంగా ఏదైనా మాట్లాడడానికో, డిస్కస్ చేయడానికో ఏదైనా వస్తారు కదా ప్రజలకి, అంటే స్వేచ్ఛ లేదా, ప్రజాస్వామ్యం లేదా, ఆంధ్ర రాష్ట్రంలో తిరగాలే సమ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, విహరించే స్వేచ్ఛ కానీ, మాట్లాడే స్వేచ్ఛ కానీ ఏం ఉండవా? అంటే ఇది డిక్టేటర్ రాష్ట్రమా? నియంతా మీ రాజు ఆంధ్ర రాష్ట్రంలో మీ జాగీరా? ఇంత నియంత్రణతో మీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి పరుడు, అక్రమదారుడు, నియంత కాబట్టి ఈ రోజు నిశ్చయిత పనులు జైలుకి పోతున్నారు విషయాన్ని సుస్పష్టంగా చెప్పగలను. అయితే పార్టీ నాయకులుగా, పార్టీ కార్యకర్తలుగా, ప్రజలుగా ఈ అంశాన్ని మంచైనా చెడైనా చెప్పుకునే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది. దానికి మీరు ఆటంకం సృష్టించడం, కేసులు పెట్టడం, 144 సెక్షన్ పెట్టడం, మండల స్థాయిలో పెట్టడం, ఎంత మండల స్థాయిలో అందరి జిల్లా స్థాయికి నిమిషాల్లో ఆర్డర్ పాస్ చేయటం, అంటే 4 ఎకరాలు డిస్కస్ చేయకూడదు. ఏమండి మీకు అంత భయం ఓడిపోతామని? తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసే మీరు బాధపడుతున్నారు. నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారికి పతనానికి నాంది. ఇదే ఈరోజు చెప్తా, 2024 తర్వాత తెలియన వైసీపీ పార్టీ ఉండడు, జగన్మోహన్ రెడ్డి ఉండడు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, ఖండిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ఖండిస్తాం. 7 గంటలు రెడ్డి, 7 గంటలు వినిపిస్తుందా మీకు? రెడ్ కోటేశ్వరరావు గారు ఇప్పటికే 14 రోజులు